యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్ చరణ్. తెలుగు రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. వీళ్ళిద్దరూ కలిసి ఒకటే ఫ్రేమ్లో కనిపిస్తే చాలు అనుకునేవాళ్ళం. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం అభిమానుల ఆనందానికి అసలు అవధులే లేవు. ఈ సినిమాకి వీళ్ళిద్దరూ ఒక ఎత్తైతే ఫ్లాప్ అనే మాట తన డిక్షనరీలో లేని ద లెజెండరీ డైరెక్టర్ జక్కన్న ఈ సినిమాని డైరెక్ట్ చేయడం ఇంకో ఎత్తు. బాహుబలి లాంటి సినిమాతో తెలుగు చలనచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. రంగస్థలం తర్వాత రామ్ చరణ్, అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్, ఈ ముగ్గురు కలిస్తే ఈ సినిమా ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఈ చిత్ర యూనిట్ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులకు కొంచెం నిరాశ ఎదురైంది. లీక్ల విషయంలో రాజమౌళి గారు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ మధ్యే ఎన్టీఆర్ గారి ఒక కీలక సన్నివేశం చిత్రిస్తూ ఉండగా కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ కూడా ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. లీక్ అయిన ఆ డైలాగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వరాజ్యం అంటే ధనవంతులు మేధావులు అనుభవించేది కాదు. నా దృష్టిలో స్వరాజ్యం అంటే ఏమీ లేనివాడు కూడా స్వచ్ఛమైన శ్వాసని పొందగలగడమే. ఇది మా మాతృభూమి. ఇక్కడ గాలి, నీరు, నేల అన్నీ పవిత్రమే. ఈ ఒక్క జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా ఇక్కడే పుడతాను. నువ్వు నన్ను చివరిగా కొట్టే దెబ్బలే మా స్వరాజ్యానికి పునాది, మీ బ్రిటిష్ సామ్రాజ్యానికి సమాధి. రేపు నేను చచ్చినా కూడా నా శరీరాన్ని కాలిస్తే వచ్చే బూడిద కూడా మీ పరిపాలనను సహకరించదు. విప్లవం అంటే నాటు తుపాకీ ఫిరంగిలతో మొదలయ్యేది కాదు, అది ఆలోచనల నుండి మొదలవుతుంది. నేను పోరాడేది నా కోసం కాదు, ఈ నేల కోసం, చెట్ల కోసం, నీళ్ల కోసం. జల్ జంగిల్ జమీన్.